హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈనాటి కువైట్ ముఖ్యాంశాల్లో కరోనా అప్డేట్స్ మనం గమనించినట్లయితే, కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం 2896 కొత్త కరోనా వైరస్ కేసులను నివేదించింది. దేశంలో ఇప్పటి వరకు ధృవీకరించబడిన కేసుల సంఖ్య 596,785కు చేరుకుంది. రీకవరీల సంఖ్య కూడా 5,871కు పెరిగి 549,495కు చేరుకుందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనద్ కోనాకి ఒక ప్రకటనలో తెలిపారు. కోలుకోవడం నుండి ఇన్ఫెక్షన్ నిష్పత్తి 92.1% చేరుకుందని తెలిపారు. వైరస్ కారణంగా గత 24 గంటల్లో ఒకే ఒక్క మరణం కేసు నిర్ధారించబడిందని, వైరల్ అనారోగ్యం వ్యాప్తి చెందినప్పటి నుండి మరణాల రేటు 2518కి చేరుకుందని ప్రతినిధి తెలిపారు. అదనంగా 96 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్లో యూనిట్లలో ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నారు. మరియు 44,772 క్రియాశీల కేసులు ఉన్నాయి. అయితే కోవిడ్-19 వార్డుల్లో 453 మంది రోగులు ఉన్నారని ఆల్ సనద్ గుర్తించారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొత్తం మీద కేసులు వచ్చేసి ప్రస్తుతానికి 44,772 కేసులు ఉంటే, వార్డుల్లో వరకు 453 మందే ఉన్నారు. అలాగే ఇంటెన్సివ్ కేర్ ఐసీయూలో వచ్చేసి 96 మందిగా ఉన్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య వచ్చి 2518గా ఉంది. అలాగే వచ్చేసి రీకవరీ రేటు కూడా ఈరోజు చాలా బాగుంది, 5871కి పెరిగిందనమాట. అంటే రీకవరీ రేటు రాను ఇంకా కూడా చాలా బాగా రీకవరీ రేట్ వస్తుంది. అందులో కరోనా కేసులు కూడా తగ్గాయని కూడా తెలియజేసుకోవచ్చు. 6,000 పైన ఉన్నటువంటి కేసులు ఈరోజు చెక్కింగ్లకు వచ్చేసి 2896 కేసులుగానే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే రీకవరీ రేటు చాలా బాగుందని కూడా తెలియజేసుకోవచ్చు. నిష్పత్తి చూసినట్లయితే 92.1గా ఉంది. ఈరోజు మొత్తం చెక్కింగ్ చేసింది మొత్తానికి వచ్చి 28,309 మందికి చెక్ చేయగా 2896 కేసులు అయితే రావడం జరిగిందనమాట. వాస్తవంగా చెప్పాలంటే కేసుల రేటు ఈ మధ్య కాలంలో రికవరీ ఎక్కువగా ఉంది, అలాగే మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ. అందులోనూ కేసులు వచ్చేది కూడా మరీ తగ్గుతూనే వస్తున్నాయి రోజు రోజుకి. వాస్తవంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్ అని కూడా తెలియజేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.